భానుప్రియను ఆమె భర్త తల్లి సోదరుడు ఇలా నా అనుకున్న వారు వంచారు ఆమె చెల్లిగా సినిమా రంగం ప్రవేశం చేసిన నటి శాంతిప్రియ ఈమె వంశీ తీసిన మహర్షి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది కానీ ఈమె తెలుగులో కంటే తమిళం హిందీ చిత్రాలలో ఎక్కువగా నటించడం విశేషం హిందీలో మెధున్ చక్రవర్తి అక్షయ్ కుమార్ వంటి వారి సరసన నటించి మెప్పించింది తెలుగులో ఆమె నటించిన మహర్షి చిత్రంలోని సుమం ప్రతి సుమం సుమం మాటరాని మౌనమిది మౌనవీన గానమిది అనే పాటలు ఇప్పటికీ అందరి మదిలో నిల్చునే ఉంటాయి ఇక ఈమె తెలుగులో మహర్షితో పాటు నాగార్జున సరసన అగ్ని రాజేంద్ర ప్రసాద్ విజయ్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన నాకు పెల్లం కావాలి జగపతి బాబు నటించిన సింహ స్వప్నం తమిళ తెలుగు భాషల్లో వచ్చిన అంజలి నరేష్ సరసన జస్టిస్ రుద్రమదేవి వంటి చిత్రాలలో నటించింది ఇక దాసిరి నారాయణరావు దర్శకత్వంలో దూరదర్శన్లో వచ్చి సంచలనం సృష్టించిన విశ్వామిత్ర సీరియల్లో మేనక పాత్రలో మెప్పించింది ఇక ఆమె పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది ఆమె హిందీలో హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న సమయంలోనే నాటి లెజెండరీ దర్శకుడు వి శాంతారాం మనవడైన సిద్ధార్థ ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెళ్లి చేసుకుంది మంచి కుటుంబం చక్కని కుటుంబం ఎలాంటి కలతలు గొడవలు లేకుండా ఆ సంసారం సాగిపోతోంది అప్పటికి ఆమెకు శుభం శిష్య అనే ఇద్దరు కుమారులు కూడా పుట్టారు దాంతో ఆ సంసారం హాయిగా ఆనందంగా సాగిపోతోంది కానీ ఆ కుటుంబాన్ని చూసి విధికి అసూయ కలిగిందేమో అనుకోకుండా ఆ కుటుంబంలో హఠాత్తుగా ఒక ఉప్పెనొచ్చింది పిడుగుపాటుగా ఆమె భర్త రాయ్ రెండు వేల పద్నాలుగులో తీవ్ర గుండెపోటు వచ్చి మరణించాడు దాదాపు ముప్పై చిత్రాలలో ఓ టాప్ హీరోయిన్ గా వెలుగుంది మంచి భర్త ఇద్దరు చక్కని మగపిల్లలతో సాగుతున్న ఆ సంసారం షాక్ కి గురైంది కానీ ఆమె గుండె దివుట చేసుకుంది మనసును రాయి చేసుకుంది అప్పటికే కేవలం ప్రౌఢ వయసులో ఉన్న ఆమె తన కోరికలను సుఖాలను తన పిల్లల కోసం త్యాగం చేసింది పిల్లలను పెంచడమే తన బాధ్యత అనుకుంది వారికి తండ్రి లేని లోటును తెలియనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది ఉన్న కొద్దిపాటి సొమ్ముతో సంసారాన్ని సాగిస్తోంది పిల్లలను పెద్దయ్యేదాకా తనకు విశ్రాంతి కానీ మరో ఆలోచన కానీ లేకూడదని నిర్ణయించుకుంది మహర్షి చిత్రంలో లాగా దుఃఖాన్ని అభినయించడం వేరు వాటిని నిజ జీవితంలో అనుభవించడం వేరు రియల్ లైఫ్ లో నటించినంత సులభంగా నిజ జీవితంలో దాన్ని తట్టుకోవడం సులభం కాదు కానీ ఆమె దానికి సిద్ధపడింది ఇక ఆమె భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమెను పెళ్లి చేసుకుంటామని పలువురు సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చారు పిల్లల కోసం తన జీవితాన్ని మగాడు లేని విరహాన్ని మోయాల్సిన అవసరం లేదని సూక్తులు చెప్పారు కానీ ఆమె తన మాట మీదనే నిలబడింది వితంతువుగానే మిగిలిపోయింది కానీ పిల్లలను వదిలి రెండో పెళ్లి మాత్రం చేసుకోలేదు మూడు పెళ్లిళ్లు ఆరు విడాకులు లెక్కలేనన్ని ఎఫ్ఐర్లలో నిండి ఉండే సినీ ప్రముఖుల కంటే హీరోయిన్ల కంటే ఆమె మనస్తత్వం భిన్నమైంది పోనీ కనీసం మరలా నటిగా బిజీ అవ్వమని మంచి మంచి అవకాశాలు ఇస్తామని కూడా ఎందరో ముందుకొచ్చారు కానీ తను మరలా నటించడం మొదలు పెడితే ఆ బిజీలో ఉండిపోతానని అందువల్ల తన పిల్లల సంరక్షణ చూసుకోలేకపోయింది కాదు పిల్లలకు మనస్సులో తప్పుడు సంకేతాలు నాటినట్లవుతుందని ఆమె నటించడని మొరాయించింది ఇక తన పిల్లలు పెద్దయ్యి జీవితంలో స్థిరపడిన తర్వాత అది కూడా తన పిల్లలకు ఇష్టమైతేనే నటిస్తానని మొహమాటం లేకుండా చెప్పేస్తోంది ఇక ఆమె అక్క భానుప్రియును తల్లి సోదరుడు భర్త ప్రియుడు అందరూ మోసం చేసినప్పటికీ ఆమె కూడా కేవలం తన కూతురు అభినయ కోసమే బతుకుతున్న సంగతి తెలిసిందే సినీ మోజులో సుఖాలకు జల్సాలకు అలవాటు పడి పిల్లలను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా జీవితాన్ని సాగించే సినీ ఫీల్డ్ లో ఇలాంటి అక్కా చెల్లెలు ఉండడం బహు అరుదు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి